సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ కూడా పెద్దలందరికీ కూడా అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి మరొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మనము మీరందరూ కూడా చూస్తున్నారు హాస్పిటల్స్ సంబంధించి కానీ లేకపోతే అంటే మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకెవరు ఫోన్లు చేసినా ఇప్పుడు ఫోన్లలో రిసీవింగ్ చేసుకునే దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్లో 278-355లో దాదాపు ఒక 4-5 అందుబాటులో రామ్నగర్ ఆఫీస్లో ఉంటున్నారు అట్లాగే మా మిస్సెస్ నిర్మల కూడా ఫోన్ నెంబర్ అవైలబుల్గానే ఉన్నది ఇదే కాకుండా ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు 6 మంది పార్టీ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఐసివై మిగతా ఆర్గనైజేషన్ ఎస్సీసీఎల్ కానీ ఎస్టీసీఎల్ కానీ ఇట్లా మిగతా సంబంధించిన అందరూ కూడా ప్రధానంగా ఏంటంటే ప్రధానమైన సమస్య ఏంటంటే ఆక్సిజన్ అందక దొరకక కొంత సఫర్ అవుతురు అనే దాని మీదనే ఒక విషయము రెండవది ఏంటంటే ప్రధానంగా ఏంటంటే అంటే ఒక 9-10 రోజుల తర్వాత ఈ పీక్ టైం వచ్చిన తర్వాత మాకు బెడ్స్ కావాలని కొంత ఫోన్స్ వస్తున్నాయి ఫోన్స్ చిన్న ఫోన్స్కి అయితే రిసీవ్ చేసుకుంటున్నాము ఎక్కడ అవకాశం ఎందుకంటే హైదరాబాద్లో కూడా అంత ఈజీగా లేదు హైదరాబాద్లో చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు అపోలో కావాలంటారు లేకపోతే ఇంకేదో టాప్ అంటే బాగా పబ్లిసిటీ ఉన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అడుగుతుంటారు కానీ హైదరాబాద్లో ఇంచుమించు సిటీకి వచ్చేసరికి అన్ని హాస్పిటల్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కొంత మేము కొద్దిగా కొన్ని హాస్పిటల్స్ కూడా చెప్పి పెట్టడం జరిగింది మా నోటీస్కి ఏ ఫోన్లు వచ్చినా మేము ఇమీడియట్లీ చాదన్నగర్ గారికి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము హాస్పిటల్కి సంబంధించింది కూడా ఎందుకంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయి లంగ్స్ అన్నీ కూడా చెడిపోయిన తర్వాత ఫోన్లు వస్తున్నాయి మాకు అంటే యాక్చువల్గా 5 రోజులు 6 రోజుల ముందు కొద్దిగా ప్రికాషన్గా వస్తేనేమో ఈజీ ఉంటుంది కానీ మేము 9వ రోజు 10వ రోజు ఫోన్లు వస్తున్నాయి అప్పటికే లంగ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి అయినా సరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా వంతు బాధ్యతగా మేము చేస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆక్సిజన్ సంబంధించి ఇప్పుడు మా దగ్గర 50-60 సిలిండర్లు ఉన్నాయి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అవి ఇప్పుడు అవే రొటేషన్ అవుతున్నాయి కొంత బ్లాక్ అవుతున్నాయి కొంత రొటేషన్ కూడా అవుతున్నాయి ఒక్కొక్క పేషెంట్కి మినిమము 1 వీక్ అయితే 4 రోజులు 5 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 1 వీక్ 10 డేస్ కూడా వాళ్ళకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం పోయేంత వరకు ఈ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవడం జరుగుతున్నది కాబట్టి ఫోన్స్ చాలా వస్తున్నాయి ఎందుకంటే చాలామందికి అవసరం ఉన్నట్టుంది చాలా కాల్స్ వస్తున్నాయి అన్నీ కూడా మా వాళ్ళు లోడ్ చేసుకుంటున్నారు ఇన్ టైంలో కొద్దిగా అందించలేకపోతున్నాం కారణం ఏంటంటే సిలిండర్స్ ఏమో బయట దొరకలేవు మనకు అతి కష్టం మీద 60 సిలిండర్లు దొరికినాయి మన నియోజకవర్గానికి అక్కడిక్కడ ట్రై చేస్తే ఒక 60 సిలిండర్ కొన్నాం ఆల్రెడీ అది ఇప్పుడు ఆ సిలిండర్ ద్వారా నడిపిస్తున్నాం అది కాకుండా మనకు పడంచెరు ప్రాంతంలో ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసే యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సహకారం తీసుకొని చేస్తున్నాము కానీ వాళ్ళకు కూడా ఒక్కోసారి లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే లిక్విడ్ దొరకపోవడంలో ఒక్కోసారి 2-3 రోజులు బ్రేక్ వస్తున్నది ఇప్పుడు సపోజ్ ఈరోజు చాలా ఫోన్లు వచ్చినాయి ఆఫీస్కి కానీ రఘుకు కానీ ఇంకా మా అందరు కూడా రావడంతో ఏమైంది ఈరోజు నిన్న రాత్రి నుంచి ఆక్సిజన్ లేదు ఏ ఇండస్ట్రీస్లో కూడా ఆక్సిజన్ అవైలబుల్ లేదు ఇప్పుడు వాళ్ళకి లిక్విడ్ ఎక్కడి నుంచి రావాలి వేరే రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచో రావాలి ఆ లిక్విడ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మనకు ఆక్సిజన్ అందివ్వగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ అందగా పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు ఫోన్ వచ్చిన కాడ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేకపోతే నా క్యాంప్ ఆఫీస్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో ఫీల్డ్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఇది అందరూ కూడా గమనించాలి వాస్తవాన్ని కూడా ఆక్సిజన్ ఇన్ టైంలో అందకపోతే ఎవరికైనా సమస్యనే అయినా సరే మా శక్తి కొలది మేము చేస్తున్నాం మీరు కూడా అర్థం చేసుకోవాలి జనరల్గా ఇదంతా ప్రభుత్వం చూసుకోవాలి అట్లనే మన ప్రభుత్వం ఏమంటలేము మనం ఇది అడిషనల్గా పెట్టుకున్నాం ఇది రిస్కే టెన్షనే మాకు కూడా కానీ ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం ఇంతకు మించి ప్రజలకు చేసేది ఏముంటుంది ఏదో రోడ్లు వేస్తాడో మోరీలు కట్టడో కాదు కదా ఇప్పుడు ప్రాణం మాకు కొన్ని ఫోన్లు వస్తే వాళ్ళకు కొద్దిగా మేము ఆక్సిజన్ అందించో లేకపోతే ఇన్ టైంలో హాస్పిటల్ అందించి ప్రాణాలు కాపాడే ఒక పరిస్థితిలో మేము ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మీరు కూడా అర్థం చేసుకొని మాకు ఇన్ టైంలో అంటే మరీ ఎట్లా అంటే లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాక కాకుండా బిఫోర్ అయిపోతే ప్రికాషన్ తీసుకుంటే అది మీకు మంచిగా ఉంటుంది అనే విషయం తెలియజేస్తూ ఆక్సిజన్ సంబంధించి
నిన్న రాత్రి నుంచి ఈ రోజు బస్ ఈ రోజు రాత్రికి రావచ్చు మళ్ళీ ఆక్సిజన్ మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి కాబట్టి అది మీకు ఒక మెసేజ్ ఉండాలి కాబట్టి చెప్తున్నాను